ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి దేవస్థానంలో దుర్గాష్టమి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ క్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖరరావు ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ విశ్వనాథన్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను పూర్ణ కుంభంతో స్వాగతించారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకారం ఏకదశ రుద్రాభిషేకం అమ్మవారికి ప్రీతిగా శ్రీచక్ర నవవర్ణ అర్చన బాల పూజ సుహాసిని పూజ లలిత సహస్రనామ కుంకుమార్చన సహస్రనామ కుంకుమ పూజ చండీ యాగం సప్తశతి హోమం పారాయణ భక్తి శ్రద్ధలతో చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కోట్ల సుబ్బారెడ్డి పిచ్చయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు సార్ కనపడలేదా నెడికి సార్ కనపడలేదు దుర్గాష్టమి సందర్భముగా నవరాత్రుల్లో శ్రీ బాల త్రిపుర సుందరి త్రిప్రాంతకేశ్వర స్వామి యొక్క భక్తులకు యాజమాన్యానికి స్వాములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలం కావాలి ఈ అమ్మవారు స్వామివారి యొక్క ఆశీస్సులుండి ప్రజలంతా కూడా నిత్యము సుఖభోగాలతో ఉండాలని మేము ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము ఈ ప్రాంతానికి త్వరలో వెలుగొండ ప్రాజెక్టు వస్తే ఈ మార్కాపురి డివిజనే కాదు మూడు జిల్లాల ప్రాజెక్టు వెలుగొండ దానికి ఈరోజు జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈరోజు మనమందరం కూడా ఈ స్వామివారి ఆశీస్సులు జగన్ గారికి ఇవ్వాలని ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులుండి ఈ ప్రాంతమంతా ఎల్లవేళలా సస్యశ్యామలం కావాలని ఆ స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను